అందరికీ నమస్కారం అండి. ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 1 కు సంబంధించి మనకు ఒక కొత్త అప్డేషన్ అయితే వచ్చింది. ఈ అప్డేషన్ గురించి నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే పక్కన ఉన్న గంట సింబల్ ని ట్యాప్ చేయండి. ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక కంటెంట్ లోకి వెళ్తే కోవిడ్ 19 మార్గదర్శకాలను అనుసరించి గ్రూప్ 1 ప్రధాన పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. నవంబర్ 2 నుంచి 13వ తేదీల మధ్య పరీక్షలు నిర్వహించనుంది. పరీక్షలు రాయబోయే అభ్యర్థులు ఈ నెల 19 నుంచి హాల్ టికెట్లను కమిషన్ వెబ్సైట్ ద్వారా పొందవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్తో పాటు 13 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ప్రశ్నపత్రాన్ని తెలుగు లేదా ఆంగ్లంలో అభ్యర్థులకు ట్యాబ్ ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా అందజేస్తామని తెలిపింది. మరోవైపు ప్రిలిమినరీ తుదికీలో తప్పులపై హైకోర్టు తీర్పు వచ్చాకే మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నట్లు మనకు సమాచారం. ఇది ఫ్రెండ్స్ ఈ అప్డేట్ గురించి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు లేటెస్ట్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.